నటుడు సుశాంత్ రాజ్పుత్ మృతిపై కంగన కామెంట్స్ తో మొదలైన మాటల యుద్ధం సవాళ్లు ప్రతి సవాళ్లు వరకు వెళ్లింది. ఆమెకు వై కేటగిరీ భద్రత కల్పించడంతో జీర్ణించుకోలేకపోతున్న మహాసర్కార్ ముంబైలో అడుగు పెట్టగానే ఎలా ఇబ్బంది పెట్టాలి అనే దిశగా పావులు కదుపుతుంది. ఇంతకీ ఇవాళ కంగన ముంబైకి వస్తుందా రాదా, ప్రభుత్వం ఏం చేయబోతోంది? నువ్వొకటంటే నేను నాలుగంటాను అన్న రేంజ్లో మహారాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు కంగనా రనౌత్. కంగనా డ్రగ్స్ తీసుకుంటారని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ చేసిన వ్యాఖ్యలకు ధీటుగా బదిలిచ్చారు ఆమె. తాను డ్రగ్స్ వాడినట్లు నిరూపిస్తే ముంబైని విడిచిపోతానని సవాల్ చేశారు. ముంబై పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని, రక్త నమూనా ఇస్తానన్నారు. ఇంతకుముందు కంగనాను మహారాష్ట్రలో అడుగుపెట్టనివ్వబోమంటే ఎలా అడ్డుకుంటారో చూస్తానంటూ ప్రతి సవాల్ చేసింది కంగనా. కంగనాను ఇబ్బంది పెట్టే క్రమంలో ఆమెపై డ్రగ్స్ కేసు పెట్టాలని భావిస్తోంది ప్రభుత్వం. అలాగే బృహన్ ముంబై కార్పొరేషన్ ద్వారా ఆమెకు వారం రోజుల క్వారంటైన్ విధించాలన్నది రెండో అంశం. అంతేకాదు మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి తీసుకోకుండా భవనానికి మార్పులు చేశారంటూ పాళిహిల్స్లో గల కంగనా బంగ్లా గేటుకు నోటీసులు అంటించారు అధికారులు. మణికర్ణిక పేరుతో గల ఈ కార్యాలయం నుంచే కంగనా సినిమాలు నిర్మిస్తోంది. మరి ఇంతకాలం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఎందుకు కళ్ళు మూసుకున్నారంటే సమాధానం లేదు. మరోవైపు కంగనాతో పాటు జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామిపై సభాహకుల తీర్మానాన్ని సైతం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది ఉద్ధవ్ థాక్రే సర్కార్. ముప్పేట దాడితో కంగనాను ఉక్కిరిబిక్కిరి చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో కంగనా ముంబైకి వస్తే ఏం జరగబోతోందనే ఉత్కంఠ నెలకొంది. పరిస్థితులు చూస్తుంటే కంగనా ముంబై ప్రయాణం వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తమ తల్లిదండ్రుల ప్రాంతమైన హిమాచల్ ప్రదేశ్లోని మనాలీలో ఉన్నారు కంగనా. ముంబై ప్రయాణానికి ముందు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాల్సి ఉండడంతో కంగనాతో పాటు ఆమె సోదరి రంగోలీ, సహాయకురాలు రక్త నమూనాలు ఇచ్చారు. అయితే కంగనా కరోనా శాంపిల్ ఫెయిల్ అయిందని, మిగతా ఇద్దరికీ నెగిటివ్ వచ్చిందని ప్రభుత్వ వైద్యులు స్పష్టం చేశారు. దీంతో కంగనా ముంబైకి వస్తారా రారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.